సో ఎక్కడైతే చిన్న పాప స్కూల్ స్కర్ట్ అండి, ఇప్పుడు అందరికీ ఇదే యూజ్ ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఇది నేర్చుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు అండి. చిన్న చిన్న టిప్స్తో మనం నీట్ ఫినిషింగ్తో ఇస్తే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి లూజింగ్ చూడండి, యాక్చువల్గా 13 ఇంచులు పాపకు సైజుకి కావాలన్నమాట. సో ఇంత పెద్ద లూజింగ్ అంటే 7 ఇంచులు లూజింగ్ ఉందండి ఆల్మోస్ట్. సో ఇది మనము పర్ఫెక్ట్గా ఎలా సెట్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కుట్టాము కానీ నీట్గా కుట్టామన్నమాట. ఎక్కడ కుట్టామనేది వాళ్ళకు కూడా అర్థం కానంత నీట్గా ఉంటుందండి. సో ఇక్కడైతే 7 ఇంచులు లూజింగ్ ఉన్నా సరే ఇంత ఈజీగా కుట్టేశామండి. అదే కనుక 1 ఇంచో 2 ఇంచులో ఉంటే మాత్రం సెకండ్స్లో సెట్ చేయొచ్చండి. ఆ టిప్ కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. సో అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో అయితే నేను ఒక స్కూల్స్ కట్ని మనం కరెక్ట్ సైజులో ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి, అందరు పిల్లలకి ఒకేలాగా ఉండవు కదా, కానీ రెడీమేడ్ డ్రెస్సెస్ మాత్రం అన్నీ ఒకే సైజుకి ఇచ్చేస్తారు కాబట్టి పిల్లలకి మోస్ట్లీ నడుం దగ్గర లూజ్ అయిపోతుంది. సో అది మనం ఎలా ఈజీగా ఫిక్స్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుస్తుందండి. అది కూడా ఏంటంటే టోటల్ నీట్ ఫినిషింగ్తోని, అసలు ఎక్కడా కూడా మనకు అదేదో మనం చేంజ్ చేసాము అన్నట్టు కూడా అనిపించదండి, అంత బాగుంటుంది. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. సో ఇక్కడ పాప నడుము వచ్చేసి 26 ఇంచులు అండి. సో వాళ్ళ మదర్ ఏంటంటే ఆల్రెడీ ఇలా పిన్ పెట్టుకొని తీసుకొని వచ్చారనమాట. చూస్తున్నారు ఒక సైడ్ 13 ఇంచులు ఉంది, అంటే వెనకాల సైడ్ కూడా మెజర్ చేసుకుంటే 13 ఇంచులు, 13 ప్లస్ 13 టోటల్గా పాప నడుము సైజ్ వచ్చేసి 26 ఇంచులు వచ్చిందనమాట. సో ఇది కాకుండా ఇంక ఎక్స్ట్రా ఎంత ఉందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఒక సైడ్ 3.5 ఇంచులు ఎక్కువ ఉంది, అంటే వెనకాల సైడ్ కూడా 3.5 ఇంచులు, మొత్తం కలిపి ఎంత మనకి 7 ఇంచులు ఎక్కువ ఉందండి. చూసారు కదా, పాప సైజుకి ఇక్కడ నడుము బెల్ట్ సైజుకి చాలా పెద్దగా ఉంది కదా. సో ఇది రెండు విధాలుగా సెట్ చేసుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే పాప నడుము సైజుకి తగ్గట్టుగా ఎలాస్టిక్ వేసేయచ్చండి. సో ఇక్కడ నడుము సైజ్ 26 అని చెప్పాను కదా, 26కి తగ్గట్టుగా ఎలాస్టిక్ సెట్ చేసుకొని మనము ఇక్కడ కొంచెం కుట్లు విప్పేసి నన్ను లోపలికి ఎలాస్టిక్ పెట్టేసినా సెట్ అయిపోతుంది. లేదు ఇంకో పద్ధతి ఏంటంటే, ఇది ఇంకా ఈజీ పద్ధతి అండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ కరెక్ట్గా మీకు ఇక్కడ నేను మధ్యలో ఒక మార్క్ వేస్తున్నాను, అంటే స్కర్ట్ని మనం నార్మల్గా పట్టుకున్నప్పుడు ఒక కార్నర్ ఏమో బటన్స్ వచ్చాయి, జిప్పు బటన్స్ వస్తాయి కదా, ఇంకొక కార్నర్కి మనము ఈ విధంగా మార్క్ అయితే వేసేసుకోవాలన్నమాట. సో కరెక్ట్గా మిడిల్కి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, లూజింగ్ అనేది ఎక్కువ ఉంది, అంటే 7 ఇంచులు మనం ఇందులో నుంచి తగ్గించాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఒకటే సైడ్ వేసే సరిపోదండి. ఒకవేళ మీకు కనుక 1 ఇంచు 2 ఇంచులు అలా తేడా ఉంటే మాత్రము సింపుల్గా ఇందాక నేను మార్క్ వేసాను కదా అక్కడ వైపున టైట్గా ఇట్లా డాట్ పట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే 7 ఇంచులు తగ్గించాలి, 7 ఇంచులు మనం ఒక సైడ్ నుంచి తగ్గించగలమా, బాగుండదు. ఎందుకంటే ఒక సైడ్ మొత్తం ఇలా ఎత్తుగా అయిపోతుంది అనమాట. సో లుక్ అనేది బాగుండదండి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇదే 7 ఇంచుల కోసం నేను అన్ని చోట్ల కొంచెం కొంచెం కుట్టు అయితే పట్టుకుంటున్నానమాట. ఆ కుట్టు పట్టుకున్నప్పుడు ఎలా ఉండాలి అంటే, అసలు మనం వేసినట్టు కూడా అర్థం కావద్దండి, అంత నీట్ ఫినిషింగ్తోనో చేయాలన్నమాట. సో అదే నేను ఇక్కడ మీకు చెప్పబోయే టిప్ అనమాట. ఇక్కడ చూసినా కదా ఇది ఉల్టా వైపు తిప్పాను, ఇక్కడ మీకు అన్ని కుట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వైపున నేను లైన్ డ్రా చేస్తాను చూడండి, అక్కడ వైపున మనం కుట్టు అనేది పట్టుకోవాలి. సో డాట్స్ అంటే ఏం లేదు, కొంచెం పైన వైపున ఎక్కువ పట్టుకొని కిందికి వచ్చేటప్పటికి సన్నగా అయిపోతుంది అనమాట. అలా పట్టుకుంటే చాలండి, మనము చిన్నగా పట్టుకుంటాం కాబట్టి మనం కుట్టినట్టు కూడా డిఫరెన్స్ ఎక్కడా ఉండదన్నమాట. చూసారు కదా ఇక్కడ జస్ట్ కేవలం ఒక హాఫ్ ఇంచ్ కంటే కూడా తక్కువే అని చెప్పాలి, ఒక 3 గీతలు అనుకోండి టేప్లో, అంత పట్టుకొని అక్కడి నుంచి కింది వరకు పట్టేసుకోవాలి. కింద ఎంత తీసుకోవాలంటే, ఇక్కడ నేను మీకు మళ్ళీ సీదా వైపున పెట్టి చూపిస్తున్నాను చూడండి, కుట్టు మనకు అక్కడ వరకు ఆగిపోయింది కదా, అక్కడ వరకు మనం కుట్టు అనేది పట్టుకోవాలంటే పై నుంచి కింది వరకు. సో నేను మీకు పైన డ్రా చేసి కూడా చూపించాను, కాకపోతే అది కొంచెం వెడల్పు ఎక్కువ అయింది, మీకు వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదండి. అక్కడ మనం జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంత పట్టుకుంటాము, అక్కడ నుంచి కింద ఆ లైన్ ఎక్కడ వరకు అయితే ఆగిపోతుందో అక్కడ వరకు పట్టుకుంటాం. ఇప్పుడు నేను స్కర్ట్ను ఉల్టా వైపుకే తిప్పాను కానీ మనకు అక్కడ కుట్లు ఎక్కడ వరకు ఉన్నాయని తెలిసిపోతుందండి. సో ఈ విధంగా జస్ట్ ఒక 1/2 ఇంచ్ అటు ఇటు పట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. నేను మీకు క్లియర్గా ఉండడానికి డ్రా చేసి చూపించాను, వైట్ లైన్స్లో గ్యాప్ ఎక్కువ కనిపించింది కానీ అంత అవసరం లేదండి, జస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే చాలు. ఈ విధంగా మార్క్ చేసుకొని కిందికి వచ్చే వరకు సన్నగా కుట్టేసుకోవాలన్నమాట. సో మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, అసలు మీకు కుట్టినట్టు కూడా అనిపించదు అనమాట, అంత నీట్ ఫినిషింగ్తో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి పాప వాళ్ళకి. అంటే ఎవరైనా సరే పిల్లలకి మనం సెట్ చేసినప్పుడు అదేదో ఇట్లా ఎత్తుగా బాగాలేదు అన్నట్టు కాకుండా నీట్గా ఉండాలి కదా. సో అందుకని ఇది కొంచెం చిన్న చిన్న పట్టుకుంటే మనం కుట్టినట్టు కూడా తెలియదు అనమాట. సీదా వైపున అయితే అసలు మీకు ఎటువంటి డౌట్స్ కూడా రావండి, మనం ఆర్డర్ చేసినట్టు కూడా అనిపించదు, అంత నీట్ ఫినిషింగ్తో వస్తుంది. జస్ట్ ఈ చిన్న టిప్ ఫాలో అవుతే చాలండి. చూస్తున్నారు కదా ఇక్కడ 7 ఇంచెస్ తగ్గిస్తున్నాం మనము, 7 ఇంచెస్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు సీదా వైపున చూస్తారు కదా, ఇక్కడ ఆ బాక్స్ ప్లీట్ ఎక్కడ వరకు అయితే ఆగిపోయిందో, బాక్స్ ప్లీట్ అంటే ఇట్లా ప్లీట్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు ఆగిపోతుంది సీదా వైపున, సేమ్ అంటే స్కర్ట్ కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనమాట. అక్కడ వరకే కుట్టు అయితే వేసేసుకుంటున్నాం.
ఇది డబుల్ కుట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం స్కర్ట్ దగ్గర మధ్యలో ఎత్తుగా ఉంటుంది, అక్కడ కొంచెం కుట్టు పడదు కాబట్టి రఫ్ కుట్టు వేసి కంపల్సరీ గట్టిగా కుట్టుకోవాలి. ఇక్కడ పైన వైపున అయినా సరే కింద వైపున అయినా సరే రఫ్ కుట్ అయితే కంపల్సరీ వేయాలి. రఫ్ కుట్ అంటే తెలుసు కదండి, అట్లా మనం వెనక్కి ముందుకు కుడతాం కదా, అలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది ఇంకా మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా సరే అది పాడవదండి, చాలా గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇదే విధంగా నేను మళ్ళీ మధ్యలో కూడా చేస్తున్నాను, మళ్ళీ ఎక్కడెక్కడైతే కుట్లున్నాయో అక్కడంతా చేస్తున్నాను. అంటే ఇక్కడ నేనేం మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదండి, అంటే మళ్ళీ కరెక్ట్గా ఇంత పట్టుకుంటే ఇంత సెట్ అవుతుందని ఏం లేదు. జస్ట్ ఏం చేశానంటే కుట్ల దగ్గర అక్కడ కొంచెం కొంచెం పట్టుకున్నాను. అయిపోయిన తర్వాత మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి సరే 7 ఇంచులు సరిపోతుందా లేదా అనేసి. సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం ఎక్కడైనా ఇంకొంచెం ఎక్కువ పట్టేసుకుంటే సరిపోతుంది. లేదు ఒకవేళ వాళ్ళకి కావాల్సిన గ్యాప్ తక్కువ ఉంది, ఇప్పుడు 7 ఇంచులు ఇక్కడ తగ్గించాలి, వేరే పాపకు 5 ఇంచులు తగ్గించాల్సి ఉండొచ్చు, లేదా 3 ఇంచులు తగ్గించాల్సి ఉండొచ్చు, అలాంటప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ చోట్ల పట్టుకోకుండా కరెక్ట్గా, అంటే ఇప్పుడు ఒక 6 ప్లీట్లు ఉన్నాయంటే ఒక్కొక్క ప్లీట్ వదిలేసి ఫస్ట్ ఒకదానికి పట్టుకోవాలి, 2 వదిలేసి మళ్ళీ 3 దానికి పట్టుకోవాలి, మళ్ళీ 4 వదిలేసి మళ్ళీ 5 దానికి, ఈ విధంగా సెట్ చేసుకోవాలి, అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. సో ఇక్కడ మీకు తెలియడానికి నేను మళ్ళీ సీదా వైపున కూడా డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. సీదా వైపున ఇలా ఉంటుంది, మనం పట్టేసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. కరెక్ట్ మిడిల్ లైన్కి అటు ఇటు ఒక 1/2 ఇంచ్ పట్టేసుకొని కుడితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మీకు అర్థమైందని అనుకున్నాను చిన్న టిప్తో ఎంత ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనేది. సో నేను ఇక్కడ ఇందాకే చెప్పాను కదండి, ఈ పాపకు వచ్చేసి 7 ఇంచులు డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇలా నేను కొంచెం కొంచెం పట్టుకుంటున్నాను. ఒకవేళ వేరే పాపకి 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంది లేదా 1.5 ఇంచ్ డిఫరెన్స్ ఉంది అనుకోండి, మీరు సింపుల్గా ఒకటే కార్నర్లో కొంచెం ఎక్కువ పట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇలాంటి డాట్స్, ఇప్పుడు నేను ఏదైతే కుడుతున్నానో వాటిని డాట్స్ అంటాము, ఇలాంటి డాట్ మీరు కరెక్ట్గా స్కర్ట్ మధ్యలోకి అనమాట, అంటే ఒక సైడ్ బటన్స్ వస్తాయి కదా వాళ్ళు లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నప్పుడు, రైట్ సైడ్ మూలకి మీరు కరెక్ట్గా 1 ఇంచ్ సరిపడా డాట్ పట్టుకున్నారు అని అంటే ఆటోమేటిక్గా మీకు ఒకటే దగ్గర సరిపోతుంది. ఇక్కడైతే పాపకి ఎక్కువ లూజ్ ఉంది కదండి స్కర్ట్ కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ కుట్టు అయినా సరే కంపల్సరీ రఫ్ కుట్టు వేయాలి, డబుల్ కుట్లు అయితే కంపల్సరీ వేయాలి, అప్పుడే అది గట్టిగా ఉంటుందండి. సో ఇక్కడ నేను మొత్తం ఒక సైడ్ అయితే కుట్టేశాను, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను మెజర్ చేసినప్పుడు ఇందాక మనకి 3.5 ఇంచులు ఎక్కువ వచ్చింది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 ఇంచులు ఎక్కువ వచ్చింది అనుకోండి, కరెక్ట్గా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ 2 ఇంచులు నేను మళ్ళీ వెనకాల సైడ్ కవర్ చేయాలన్నమాట. సో ఇదే విధంగా మళ్ళీ కొంచెం కొంచెం కుట్టేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ అదే కుట్టు కానీ ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా ఉండడానికి ఇక్కడ పైనుంచి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా కరెక్ట్గా కుట్టు ఎక్కడ ఉందో మీకు సీదా వైపున మళ్ళీ చూపిస్తున్నాను. ఇది కేవలం బిగినర్స్కి అర్థం అవ్వడానికని ఇంత క్లియర్గా చెప్తున్నానండి. ఇక్కడ మీకు కుట్టు కనిపిస్తుంది కదా, సో ఆ కుట్టు వరకు అంటే కింద ఎక్కడైతే ఆ ప్లీట్ స్టాప్ అయిపోతుందో అక్కడ వరకు ఇలాగ కుట్టేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఆల్టరేషన్స్ తీసుకొస్తారండి చాలామంది, అంటే చిన్న కుట్టే కదా వాళ్ళు వేసిస్తారులే అని చెప్పేసి ఇక్కడ తీసుకొస్తారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు కొంచెం డబ్బులు కూడా తక్కువ తీసుకుంటారు, ఇంకా కుట్టు ఎవరన్నా ఈజీగానే వేస్తారు కదా అని అనుకుంటారు. కానీ అది నేర్చుకున్న వాళ్ళకి అర్థమవుతున్నారు ఎక్కడ వేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది అని, వాళ్ళు కొంతమంది భయపడతారు కాబట్టి ఇంత క్లియర్గా అయితే చెప్తున్నానండి. సో ఇంతకుముందు కూడా నన్ను ఒక సిస్టర్ అడిగారు, అక్క మీరు రఫ్ కుట్టు ఎలా వేస్తారు అనేసి. ఇక్కడ మీ మెషిన్కి రైట్ సైడ్ ఇది కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసేమో అంబ్రెల్లా మెషిన్ అనమాట, వీటికి ఇలా ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ఇలా కిందికి పైకి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రఫ్ కుట్ అనేది పడుతుందండి. మనం నార్మల్గా ఏం చేస్తాం, వెనకాల టెన్షన్ అది పట్టుకొని లేపి కుడతాం కదా, ఇక్కడ అలాంటి అవసరం ఉండదన్నమాట. ఈజీగా ఇలాగ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ పక్కది ఇలా ప్రెస్ చేసి మనం కుడుతూ ఉంటే ఆటోమేటిక్గా చాలా గట్టిగా పడుతుందండి రఫ్. అసలు మనం నార్మల్గా వేసే రఫ్ కుట్టు కంటే కూడా దీంతో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇంతే అండి, ఇదే విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే నేను మొత్తం అన్ని కుట్లు అయితే వేసేసానండి. ఇక్కడ చూడండి, అసలు మీకు ఎక్కడైనా నేను అలాగా సపరేట్గా ఆల్టర్ చేసినట్టు కనిపిస్తుందా? మనం బాగా అబ్జర్వ్ చేస్తేనే మీకు నడుము దగ్గర కుట్టు అనేది కనిపిస్తుంది, లేదా నార్మల్గా స్కర్ట్ అంటే అలాగే ఉంటుందేమో అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, కానీ మనం ఎక్కడ ఆల్టర్ చేసినట్టుగా ఎక్కడ కనిపించదండి. సో ఇలా నీట్ ఫినిషింగ్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్లో మళ్ళీ మెజర్ చేస్తున్నాను మనకు కావాల్సిన 13 ఇంచులు వచ్చిందా లేదా అని. అయితే ఇక్కడ నాకు 14 ఇంచులు వచ్చింది, అంటే దాన్ని బట్టి ఏంటి మనకు 14 x 14 = 28 ఇంచులు అవుతుంది, మనకు కావాల్సింది ఎంత 26 ఇంచులు. సో ఇది మొత్తం వేసిన తర్వాత కూడా ఇంకా మనకి 2 ఇంచులు ఎక్కువే ఉందన్నమాట. సో ఆ 2 ఇంచుల కోసం నేను ఇంకో వైపున పట్టుకుంటున్నాను. అంటే ఇందాక చెప్పాను కదా, ఒక వైపున బటన్స్ వచ్చినప్పుడు కొంచెం తేడా ఉన్నప్పుడు ఇంకో వైపుకి పట్టుకోవాలి అని, అంటే ఎడం వైపున బటన్స్ వస్తే కుడి వైపుకి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు 2 ఇంచులు ఎక్కువ ఉంది కదా, కాబట్టి నేను ఇక్కడ దానికి సరిపడా డాట్ తీసుకొని పట్టేసుకుంటున్నాను, అంటే కుడుతున్నాను, దానివల్ల మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. సో ఇలా కొంచెం లూజింగ్ ఉన్నప్పుడు ఒక సైడ్ పట్టుకుంటే చాలు, కానీ ఎక్కువ లూజింగ్ ఉన్నప్పుడు ఈ విధంగా డాట్స్ అన్నిటికీ కొంచెం కొంచెంగా పట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా మీకు మళ్ళీ మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు కావాల్సిన 13 ఇంచులు వచ్చిందా లేదా అంటే
పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ముందు వైపున 13 ఇంచులు, వెనకాల వైపున కూడా 13 ఇంచులు అనేది వచ్చేసింది. సో దట్ పాపకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. సో ఇంతే అండి, వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటా. నచ్చితే, మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే, ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ షేర్ కూడా చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, కనీసం ఒక 20 లైక్స్ అన్నా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్లనే యూట్యూబ్ నా వీడియోస్ని ఇంకొంతమందికి పంపిస్తుంది. సో వాళ్ళకి యూజ్ అవుతుంది, నాకు బెనిఫిట్ ఉంటుందండి, అందుకని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఫైనల్గా చూసుకుంటే మనం ఇంత ఆల్టర్ చేసినా కూడా ఎక్కడ ఆల్టరేషన్ చేసినట్టు కూడా కనిపించదు అన్నమాట. సేమ్ స్కర్ట్ ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మనం చేంజెస్ కూడా చేసాము. సో ఇలాగే చాలా ఈజీ టిప్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.